மிஞ்சேதன் அதிகமுக ஆராதிந்தும் ஆசக்தித்தும் பிரேமிஞ்சேதன் அதிகமுக ஆராதிந்தும் ஆசக்தித்தும் உன்ன மனசுதோ ஆராதிந்தும் நின்று பூர்ண பலமுதோ பிரேமிஞ்சேதன் உன்ன மனசுதோ ஆராதிந்தும் நின்று பூர்ண பலமுதோ பிரேமிஞ்சேதன் அந்தர் கெட்டிகா ஆராதன ஆராதன இசையா ஆராதன దేవాది దేవుని స్తుతించి ఆరాధించుదాం నా బిడ్డ ఈ దివస ప్రసాద ఆరాధనలో పాల్గొంచు ఉన్నావా ఇదిగో నీ దేవుడు నీ ముందు ఉన్నాడు ఆయన నామాన్ని స్తుతించు ఆయన చేసిన మేలును మరువగాక ఆయన నామాన్ని గణపరచు బిడ్డ గణపరచు నీ హృదయము తెరచి దేవా నీవు చేసిన మేలుకు స్తోత్రమయ్యా నన్ను తాకావే నన్ను స్వస్థపరిచావే దేవా నీకు స్తోత్రమయ్యా అని తెలియజేస్తూ నా బిడ్డ ఆయన్ని గణపరచు ఆయన ఆరాధించు ప్రతి ఒక్కరు కూడా ఏబినేజరే ఇంత వరకు ఆదుకున్నవి ఏబినేజరే ఇంత వరకు ఆదుకున్నవి ఇంతవరకు ఆదుకున్నవి ఇంతవరకు ఆదుకున్నవి నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేది నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ ఆరాధన ఆరాధన ఏసయ్యా ఆరాధన 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 ఏసయ్యా ఆరాధన ఆరాధన ప్రియ బిడ్డ దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉంటాడు ఆయన నామాన్ని గణపరచు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత స్తోత్రాలు అర్పించు బిడ్డ అర్పించు మన దేవుడు గొప్పవాడు ఆయన ఈ రోజు ఈ వరకము ద్వారా నిన్ను అడుగుతున్నాడు నా బిడ్డ నీవు నాకు సంబంధించిన వాడిగా జీవిస్తావా లేకపోతే ఈ లోకానికి సంబంధించిన బిడ్డలాగా జీవిస్తావా అని నిన్ను నన్ను అడుగుతున్నాడు బిడ్డ నీవు ఆయన చేసే పనిని ఆయన చెప్పే పనిని నువ్వు చేస్తావా అని అడుగుతూ ఉన్నాడు ఆయన బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి బిడ్డ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ఇదే మంచి సమయం ఇదే అనుకూల సమయముగా ఆ దేవు నమ్మని గణపరచు వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావి వందనమయ్యా నీవు నన్ను చూసావి వందనమయ్యా నీవు నన్ను చూసావి వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో మనసుతో ఆరాధింతున్ అందరు గట్టిగా ఆరాధన ఆరాధన
నామానికి స్తోత్రమయ్యా, నీ నామానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. ఈ వడకము ద్వారా నేను ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నా దేవా, నీ బిడ్డగా ఉండాలా, ఈ లోకానికి సంబంధించిన బిడ్డగా ఉండాలా. యేసయ్యా నాకు తెలుసయ్యా, నీవు ఎన్ని మేళ్ళు చేశావో నా జీవితంలో నాకు తెలుసయ్యా. నీవు చేసిన మేళ్ళ నేను తలచుకుంటే, నీవు చేసిన మేళ్ళ నేను జ్ఞాపకం చేసుకుంటే నా జీవితము సరిపోదయ్యా. నీకు కృతజ్ఞత తెలియచేయటానికి ఎన్ని మేళ్ళు చేశావయ్యా, ఎన్ని అద్భుత కార్యాలు చేశావయ్యా. స్తోత్రమయ్యా దేవా, స్తోత్రమయ్యా. యేసయ్యా నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానయ్యా, నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నానయ్యా. ఎంతో మంది దేవా కరోనా వ్యాధి వచ్చి మరణిస్తే, ఎంతో మంది నాకన్నా ముందే నీ సన్నిధికి చేరిపోతే, నన్ను ఈరోజు నీ సన్నిధిలో ఉంచావంటే ఏదో ఒక ప్రణాళిక నీవు నా జీవితంలో చేయబోతున్నావయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవా, స్తోత్రమయ్యా. నా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నా భార్యను బట్టి నీకు స్తోత్రమయ్యా, నా పిల్లలను బట్టి నీకు స్తోత్రమయ్యా, నా జీవితాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకుంటానయ్యా. నా కుటుంబాన్ని ఆదరించావే, సంతానం లేకపోతే నాకు కావలసిన బిడ్డను ప్రసాదించావే. యేసయ్యా ఎన్ని మేళ్ళు చేశావయ్యా, స్తోత్రమయ్యా. నేను నిర్ణయం తీసుకుంటున్నానయ్యా, ఈరోజు ఈ రాత్రి సమయంలో నీ బిడ్డగానే ఉంటానయ్యా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపాయాలు కలిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా. యేసయ్యా నీ బిడ్డగానే జీవిస్తానయ్యా, నీ బిడ్డగా జీవిస్తానయ్యా. యేసయ్యా ఆమేన్.
ఈరోజు ఎవరైతే దేవా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు ఈ వడకములో పాల్గొంటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములో మూడు రోజుల ప్రయాణములో పాల్గొంటున్నారు ప్రతి బిడను కూడా నీ వశపరచుకోండి అయ్యా నీకు సమర్పిస్తున్నానయ్యా మార్చుము దేవా నా బిడ్డలను మార్చుమయ్యా నీ సన్నిధికి వారి మనసులను మార్చుమయ్యా నీ సన్నిధికి తీసుకుని వచ్చే విధముగా చేయయ్యా కఠిన హృదయములను కరిగించయ్యా నీవు దయగల దేవుడవయ్యా యేసయ్యా నేను అడుగుతూ ఉన్నానయ్యా నా నాలుకను తాకయ్యా నిన్నే స్తుతించాలయ్యా నా కన్నులను తాకుమయ్యా నేను నిన్నే చూడాలయ్యా యేసయ్యా నేను ఈ లోకములో పడిపోకూడదయ్యా మాయమైనటువంటి లోకములో మాయ కలిగినటువంటి లోకములో నేను పడిపోకూడదయ్యా యేసయ్యా ఈ పాట ద్వారా నిన్ను వేడుకోవాలనుకుంటున్నానయ్యా ఈ పాట పాడుకుంటూ నేను నిన్ను వేడుకోవాలనుకుంటున్నానయ్యా తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి అందరు గట్టిగా పాడుకుంటు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించుదాం ఆయన అడుగుదాం బిడ్డ అడుగుదాం కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి తాకుమున కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా చూడాలి మాయమైన లోకంలో పడిపోకుండా నాను కావుమయా మాయమైన లోకములో పడిపోకుండా నన్ను కావుమయా మాయమైన పడిపోకుండా నాను కావుమయా మాయమైన లోకములో పడిపోకుండా నాను కావుమయా నీదు వెలుగును ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు వెలుగును ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు అందరూ శరణం క్రీస్తా ఆకుమునా
పడిపోకుండా నను కావుమయా అభిషేకించు నీ వాక్యం ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం నీ నామానికి స్తోత్రమయ్యా. నా కన్నులను తాకిన దేవా, నా నాలుకను తాకిన దేవా, నీకు స్తోత్రమయ్యా. మాయమైనటువంటి లోకములు పడిపోకుండా నన్ను కాపాడిన దేవా స్తోత్రమయ్యా. నా బిడ్డ వాక్యము సెలవిస్తూ ఉన్నది, మత్తయి సువార్త 11:28-29 భారముచే అలసలసి ఉన్న సమస్త జనులారా, నా యద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఆదికాండము 1:27 నేను నిన్ను నరునిగా చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. యెషయా యోహాను సువార్త 1:12 నిన్ను నమ్మి దేవా విశ్వసించిన ప్రతి బిడ్డను కూడా నీ బిడ్డగా చేశావే, స్తోత్రమయ్యా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఆయనకు చెందినటువంటి బిడ్డలం. మనం ఈ లోకానికి సంబంధించిన బిడ్డలము కాదు అంటున్నాడు దేవుడు. నన్ను అంటి పెట్టుకుని ఉండి అంటున్నాడు దేవుడు. యోహాను సువార్త 15:5-6 నా బిడ్డ, నేను లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు బిడ్డ, నన్ను అంటి పెట్టుకుని ఉంటే నువ్వు ఫలిస్తావు, నీ జీవితం ఫలిస్తుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇక్కట్లు కలిగినా నేను నీకు తోడై ఉంటా బిడ్డా అని దేవుడు అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము తెలియచేస్తూ ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 6:19-20 మీరు ఈ లోకానికి చెందినటువంటి బిడ్డలు కాదు,
మీరు నాకు చిన్నటువంటి బిడ్డలు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. మీ జీవితాలు నేను ఏర్పాటు చేసుకున్నవి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మనము ప్రభువుకు సంబంధించిన బిడ్డలము కాబట్టి ప్రియ బిడ్డా, ఈరోజు నుంచి మనందరము కూడా వాక్యమును పట్టుకొని క్రీస్తు బిడ్డగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు వాక్యం తెలియచేస్తూ ఉంది 127వ కీర్తన 1వ వచనం, ప్రభు ఇల్లు కట్టని ఎడల కట్టిన వారి శ్రమ వ్యర్థం. అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మన జీవితాల్లో లేకపోతే, మనము ఆయనకు సంబంధించిన బిడ్డలాగా జీవించకపోతే, మనము ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, అవన్నీ కూడా బిడ్డ క్షణభంగురం. ఆయన ఉంటే సర్వము ఉన్నట్లే, ఆయన ఉంటే మన జీవితంలో గొప్ప నిధిని సంపాదించుకున్నట్లే. కనుక వాక్యాన్ని పట్టుకుందాం ప్రియ బిడ్డ, యేసయ్యను అడుగుదాం, దివ్య సప్రసాద ప్రభువును అడుగుదాం. మన ముందు ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని అడిగి వేడుకుందాం. పాట పాడుకుంటూ మనందరము కూడా, నేను ఈ లోకానికి సంబంధించిన బిడ్డను కాదు దేవా అని ప్రార్థన చేస్తూ, దేవా ఇప్పటి నుంచి నేను నీకు సంబంధించిన బిడ్డగా ఉంటానయా అని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించు బిడ్డ, ప్రార్థించు, తలలు వంచి ప్రార్థించు. దేవుడు నీకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఈరోజు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. నా బిడ్డము కాబట్టి నేను నా సందేశాన్ని వినిపిస్తున్నా బిడ్డ, నీకు వినపడుతూ ఉందా అని అడుగుతూ ఉన్నాడు. నా బిడ్డగా జీవించు, నువ్వు ఫలిస్తావంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పాట పాడుకుంటూ మనందరము కూడా దేవుని మరి ఒకసారి స్తుంచి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దివ్య ప్రసాద ప్రభువుని మనస్ఫూర్తిగా మన గృహాల్లోకి, మన హృదయాల్లోకి, మన మనస్సుల్లోకి ఆహ్వానించుకుందాం. జీవనదిని నా హృదయ
నీ సమస్య, నీ బాధ, నీ కష్టం, నీ వ్యాధి ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రభు పాదాల ముందు ఉంచండి. అడగండి, రెండు రోజులు దేవుణ్ణి నీ అవసరాన్ని తీర్చమని అడుగు. ఆయన పట్టుకోండి ప్రియబిడ్డ. రేపటి రోజున, ఆ తరువాత రోజున, ఆదివారం చివరి ఆరాధన సమయములో మనం స్వస్థ ప్రార్థనలోకి వెళ్దాం. కనుక నీ అవసరాన్ని ఈరోజు, రేపు ఆరాధన సమయంలో ప్రభు పాదాల చెంత ఉంచు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారము చే అలసలసిపోయిన సమస్త జల్లారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. కనుక ఆయన పాదాల ముందు ఉంచుతూ ప్రతి బిడ్డ ఈ రెండు రోజులు అడుగు. ఆయన అడిగి వేడుకో. నా యేసయ్యా, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా అని అడిగి వేడుకుంటూ ఆయనకు మాటివు బిడ్డ, మాటివు. కనుక ఈ పరిశుద్ధ సమయంలో మన అవసరాలను ప్రభువుకు సమర్పించుకుంటూ చివరి ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పంచేంద్రియముల గ్రహింపా
విశ్వాసమేగా దైవ రహస్యం సిహమును వంచుడి వినాయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్ శ్రీరామును వాంచుడి వినాయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాడుల జ్ఞాపకచనము మాకోసంగా చిత్తగించితరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించుచు పాలన చేయేల్లవారా మాకు గ్రహించండి పరిశుద్ధ పాపగారు తరపు నెరవేరినట్లుగును అదేవిధంగా మనకు దివ్యవాణి గురువులందరినీ కూడా భగవంతుడు దీవించమని వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరపు సాధము చేతానడిన మరి మా ఉందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శీలలు ఆశీర్దింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్దింపబడిన వారుగని. పరిశుద్ధ మరి మా సర్వేశుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సహమికి సూత్రము కలుగునుగాక. నిత్య సహాయం మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పుణ్యత చిన్న తెరిజమ్మగారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, రేపు ఉదయము 7:30 గంటలకి మరలా ఈ రెండవ రోజు ధ్యాన వడకములు ప్రదేయంబులారా ఉదయము 7:30 గంటలకి మనం పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి రేపు వాక్య పరిచర్య జరగబోతూ ఉంది 7:30 నుంచి 8:30 గంటల వరకు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండవ రోజు జరగబోయే రెండవ రోజు రేపటి రోజున జరగబోయే ఈ యొక్క ఆధ్యాత్మిక వడకములు పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో, ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో, వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి
ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో